రైట్ మాణికల్ గారు, మళ్ళీ మీ దగ్గరికి మంత్రుడు కారుమంచి రమేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, అక్కడ ఉన్న ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్తే అండి. సో చేజారిపోతున్న కార్పొరేటర్లు, దిక్కు తోచిన పరిస్థితుల్లో క్యాడర్, డేలా పడుతున్న కార్యకర్తలు అనుకోవచ్చా? ఎవడైనా ఉంటే ఉండండి, పోతే పోండి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు లాగా? అలాగే అసలు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నట్టుగా అలాగైతే పరిస్థితి అక్కడ లేదు సార్. ఎందుకంటే 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే ఆయన చెప్పినట్లుగా ఆ రోజున పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మొట్టమొదట ఆయన ఆయన తల్లి మాత్రమే పోటీ చేయడం జరిగింది, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపి. ఆ తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, 18 మంది ఎమ్మెల్యేలకు పోటీ చేస్తే 15 మంది ఎమ్మెల్యేలను గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014 ఎన్నికలు వస్తే 67 మంది ఎమ్మెల్యేలు ఎంపి 9 మంది ఎంపీలు గెలవడం జరిగింది. 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు గెలవడం జరిగింది. మరి ఆ రోజును కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఎవరు లేరండి, ఎప్పుడు మొట్టమొదటి ఆయన పార్టీ పెట్టినప్పుడు. కానీ ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, ఆయన కృషి పట్టుదల తోటి ఆయన ముఖ్యమంత్రి అయి చూపించిన మహా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టడం జరిగింది. బీజేపీ ఆయన చెప్పారు బాజీ గారు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అనేది పాతరేసింది, ఈ సంస్కృతిని మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఇలాగని చెప్పి చెప్పడం జరిగింది. అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉండగానే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కుని ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే నరేంద్ర మోడీ గారిని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తిట్టి రాహుల్ గాంధీ గారితోటి మొన్న 2019 ఎన్నికలకు ముందు చట్టాపట్టాలు వేసుకుని తిరిగి చేసిన వ్యవహారాలన్నీ కూడా ఈ రాష్ట్రం అంతా చూసింది, ఈ దేశం అంతా కూడా చూసింది. కానీ స్పెసిఫిక్గా ఏదో ఈ సంస్కృతిని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు అని చెప్పి చెప్తున్నారు ఆయన. 23 మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా, 67 మంది ఎమ్మెల్యేలు ఉండగా పార్టీలోకి తీసుకున్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? 23 మంది ఎమ్మెల్యేలను ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకుని ఇద్దరికి మంత్రులు కూడా ఇచ్చారు, భూమా అఖిల ప్రియ గారు కానీ ఆయన అమర్నాథ్ రెడ్డి గారికి మంత్రులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి దుష్ట సాంప్రదాయాలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే ఎవరూ కాదు. నెక్స్ట్ మన ఆయన జనసేన నాయకులు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే నేను నా గత డిబేట్లలో కూడా నా రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండా పోతున్నాయి, రాజకీయాలు అనేవి మార్పులు రావాలి, ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టి ఇలాంటి చెడ్డ వీటిని అన్నింటిని కూడా స్టాప్ చేయకపోతే ఇక రాజకీయాలు అనేవి ఖచ్చితంగా వీళ్ళు వస్తే వాళ్ళని కొట్టుకోవడం, వాళ్ళు వస్తే వీళ్ళని కొట్టుకోవడం, వీళ్ళు వస్తే వాళ్ళని నరుక్కోవడం, వాళ్ళు వస్తే వీళ్ళు నరుక్కోవడం, ప్లస్ వీళ్ళు వస్తే ఆ ఎమ్మెల్యేలు ఇందులో చేర్చుకోవడం, వాళ్ళు వస్తే ఆ ఎమ్మెల్యేలను అందులో చేర్చుకోవడం అనే వ్యవహారాలు జరుగుతాయి తప్ప రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతాయి. ఖచ్చితంగా వెంకటేశ్వర గారు మాట్లాడిన దానికి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మేము తప్పు చేసామనే కదండి ఈ రాష్ట్ర ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా కూటమిగా కలిసి మమ్మల్ని ఓడించడం జరిగింది. ఒప్పుకున్నారు అయితే ఇవాళ ఒక్క మాట బ్రహ్మనాయుడు గారు కలిసి మమ్మల్ని ఓడించడం జరిగింది. ఓడించిన తర్వాత కూడా ఇవాళ వాళ్ళందరికీ బలం ఉందనే కదా వాళ్ళు, మేము ఈ రాష్ట్రంలో చాలా బలంతో 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న వ్యక్తులు క్షేత్రస్థాయిలో బలం లేదా వాళ్ళకి? ఎందుకు లేక ఈ కార్పొరేటర్లను కానీ వీళ్ళని కానీ జాయిన్ చేసుకుంటున్నారండి? ఏ ఇప్పుడు ఈయన మళ్ళీ చెప్పడం జరిగింది మాణిక్యాలరావు గారు, వాళ్ళకి గతంలో స్థానిక సంస్థలకి నిధులు రాలేదు, స్థానిక సంస్థలకి 10 రూపాయలు నిధులు తెచ్చుకుందామని అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అవుతున్నారని చెప్పి. 10 రూపాయలు నిధులు తెచ్చుకునే ఉద్దేశంతో వాళ్ళు ఏం జాయిన్ అవ్వట్లేదండి, 10 రూపాయలు నిధులు సంపాదించుకుందాం అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే మీ టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నైతిక విలువలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలతోటి కట్టుబడి ఉండేవాళ్ళు ఎవరు కూడా టీడీపీ పార్టీలో కానీ మరే పార్టీలో కానీ జాయిన్ అవ్వరు. ఎందుకంటే కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులు ఉండొచ్చు, ఏంటంటే ఆ గ్రామాల్లో కానీ ఆ నియోజకవర్గంలో కానీ కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే వివిధ రకాల అక్కడ డిస్ప్యూట్స్ ఉండొచ్చు. ఆ డిస్ప్యూట్స్లో మీ నాయకులు పెట్టే ఇబ్బందుల్ని తట్టుకోలేక కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ రాజకీయాల్లో, అదే ఆ క్షేత్రస్థాయిలో మీరు పరిశీలిస్తే ఏ నాయకుడు ఎందుకు జాయిన్ అయ్యాడు అనేది మీకు కూడా క్షుణ్ణంగా తెలుస్తుంది. రమేష్ గారు ఒక్క అంశం క్లారిఫికేషన్ చెప్పండి. బ్రహ్మనాయుడు గారు, వల్లభనేని వంశీ గారు 2019 ఎన్నికల్లో గన్నవరం తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన తర్వాత మీ పార్టీ సభ్యుడిగా కొనసాగారా లేదా? లేదా సాగాడు కదా.
ఆయన చేత చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఇష్టానుసారంగా ఆయన బూతులు తిట్టిన దాని వెనక ఎవరి ప్రమేయం ఉందంటారు? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను సార్, ఇప్పుడు రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టిన వెనకాల ఎవరి ప్రమేయం ఉంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి చెప్తారు, అది కామన్, అది వాస్తవమే కదా. నిండు అసెంబ్లీలో బొండా ఉమా గారు పొడాల నాని గారిని రారా నా కొడక చూసుకుందాం అని చెప్పి ఆయన నిండు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తిట్టమని చెప్పారండి ఆయన్ని? చంద్రబాబు నాయుడు గారు చెప్పరు కదా, ఎందుకంటే అది ఆ ఫ్లోలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన ఆయన ఉండేస్తాను. కరెక్టే కాదంటలేదు. అయితే ఇక్కడ వంశీ గారు ఒక ఉద్యమంలా కొనసాగాడు ఆయన. ఇక చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టడమే ఉద్యమంగా ఆయన కొనసాగారు లేదు? ఒక్కసారి ఆయన కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చంద్రబాబు గారు అని కొడితే ఒక 100 వీడియోలు దొరుకుతాయి మీకు యూట్యూబ్ లో. ఇక అది ఒక ఉద్యమంలాగా కొనసాగింది. చంద్రబాబు నాయుడు గారు వంశీ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే ఉద్యమంగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారిని వంశీ గారిని ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేశాడు అనేది మీకు తెలియదు కదండి. అలా చేయబట్టే కదా ఆయన ఆంధ్రప్రదేశ్ పార్టీలోంచి మార్పు ఇందులోకి వచ్చాడు. ఆయన రాజకీయ జీవితమే తెలుగుదేశం పెట్టిన భిక్ష కదా సార్. కరెక్టే కాదంటలా, అది ఎన్టీఆర్ గారు పెట్టిన ఇదే వంశీకి కానీ కొడాల నాని గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కాదండి. అది ఎన్నో సార్లు ఎన్నో డిబేట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోతే మాకు రాజకీయ జీవితమే లేదు, చంద్రబాబు నాయుడు గారు మాకు రాజకీయ భిక్ష పెట్టలేదని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటి సార్, ఈ పార్టీకి అధ్యక్షులా ఉపాధ్యక్షులా తెలుగుదేశానికి? ఎవరండి జూనియర్ ఎన్టీఆర్ గారు? ఏదైనా అవ్వకపోయినా మరి ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సీట్లు ఎందుకు ఇచ్చారండి? అంటే ఇప్పుడు ప్రచారం చేయించుకున్నాడు, దాన్ని అంగీకరించాలంటే శర్మిల గారు లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రే కాదు కదా. ప్రతిపక్ష నేత కూడా అయ్యే పరిస్థితి లేదు. ఆవిడ సపోర్ట్ తోనే ఆయన అప్పుడు దాకా వచ్చారు, ఇప్పుడు ఆవిడ సపోర్ట్ లేదు కాబట్టి 11 పడిపోయారని వారు అంటారు. మాట చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు, షర్మిల గారు పాదయాత్ర ఎప్పుడు చేశారండి? 2014 ముందు షర్మిల గారు పాదయాత్ర చేశారు. అది అయిపోయిన తర్వాత 67 ఎమ్మెల్యేలతోటి పార్టీ ఓడిపోయింది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి రావడం జరిగింది తప్ప షర్మిల గారు పాదయాత్ర చేస్తే అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదండి. ఈ నాయకులందరూ ప్రజల్ని ఇలా తప్పుదో పట్టిస్తున్నారు. షర్మిల గారు పాదయాత్ర చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది. షర్మిల గారు పాదయాత్ర చేసిన రోజున పార్టీ అధికారంలోకి రాలేదు, 67 సీట్లతోటి ప్రతిపక్షంలోనే ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 మధ్యలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన పడ్డ కష్టానికి ప్రజలు గుర్తింపునిచ్చి ఆ ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. వంశీ గారు లాంటి నేతలందరూ కూడా వాళ్ళు ఇండివిజువల్ గానే గెలిచారు. అసలు వారు గెలవడానికి చంద్రబాబు గారికి తెలుగుదేశానికి కూడా ఏమాత్రం సపోర్ట్ లేదు, కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టుకొని వారు గెలిచారు అనే అభిప్రాయంలో ఉన్నారు. 2014 అయినా జనసేన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆ పార్టీ అధికారంలోకి రాదు తెలుగుదేశం పార్టీ. ఈ రోజు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు వారితో లేకపోతే తెలుగుదేశం పార్టీ తోటి.